ప్రేక్షకులందరికీ నమస్కారం జూన్ 18 ఆదివారం అమావాస్య కుంభరాశి వారికి ఒక వ్యక్తి వల్ల అదృష్టం ఖాయం మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అమావాస్య సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన సమయాల్లో ఒంటరిగా పరిగణించబడుతుంది అందుకే భారతదేశంలోని భక్తులు ఈ రోజున అనేక ముఖ్యమైన ఆచారాలు మరియు సాంప్రదాయాలను పాటిస్తారు 2023లో అమావాస్య 18 జూన్ ఆదివారాన రాబోతుంది హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢం అనేది హిందూ సంవత్సరంలో 4వ నెల ఈ సమయంలో కుంభరాశి వారు మీ కెరీర్ లో చాలా బాగా రాణిస్తారు కానీ ఉద్యోగస్తులు ఈ సమయంలో ఎక్కువ ప్రయత్నాలు మరియు అంకిత భావంతో పని చేయాల్సి ఉంటుంది ఇది మాత్రమే కాదు ఈ సమయంలో మీ ప్రియమైన వారు మీ పట్ల శ్రద్ధ వహిస్తారు మరియు మిమ్మల్ని చాలా విలాసపరుస్తారు ఈ సమయంలో మీ కుటుంబానికి వీలైనంత సమయం కేటాయించండి ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో పూర్తి నిజాయితీని ప్రదర్శించాలి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం గ్రహాల సంచారం రాశి వారికి ఆహ్లాదకరమైన సమయాన్ని తీసుకురానుంది అయితే మీరు మీ బాధ్యతల ద్వారా మీరు మునిగిపోతున్నారని భావిస్తే మీరు ఈ సమస్యలని మీ ఉన్నతాధికారులతో చర్చించడం ముఖ్యం ఈ సమయంలో మీరు మీకే ప్రాముఖ్యత ఇస్తారు వారిలో కొందరు బంధువుల మధ్య విభేదాల కారణంగా కుటుంబ కలహాల్లో చిక్కుకుంటారు వీలైనంత ప్రశాంతంగా ఉండి మీ ఆలోచనల్ని క్రమబద్ధీకరించుకోవడం మంచి సలహా ఈ గ్రహ సంచారం విద్యార్థులకి చాలా శుభప్రదం మరియు ఫలప్రదంగా ఉంటుంది ఈ సమయంలో అతను పోటీ పరీక్షల్లో విజయం సాధించగలడు మీరు ఉదర సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్త వహించడం మంచిది ఈ మాసం కుంభరాశి వారు మీ పరిభారం పెరిగే అవకాశం ఉన్నందున వారి వృత్తుల్లో ఎదుగుదలకి ప్రాధాన్యత ఇవ్వండి మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో పురోగతి కోసం ఈ అద్భుతమైన అవకాశాన్ని వృధా చేయనివ్వద్దు ఈ కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన మార్పులు అనేవి కలగబోతున్నాయి వీరికి విపరీతమైన అదృష్టం కలగబోతుందని చెప్పడంలో ఎలాంటి సంకోచం లేదు ఈ కుంభరాశి వారు చాలా తెలివితేటల్ని కలిగి ఉంటారు ప్రతిదాన్ని కూడా చాలా దూరంగా పర్ఫెక్ట్ గా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుని అందులో విజయాల్ని సాధిస్తారు ముఖ్యంగా ఈ అమావాస్య తర్వాత మీరు చేస్తున్న ఉద్యోగం నచ్చక వేరే ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటే మీకు ఈ సమయంలో కొత్త ఉద్యోగం లభిస్తుంది అలాగే ఇందులో మంచి సంపాదనని పొందుతారు దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగా మెరుగుపడుతుంది మరియు ఆనందంగా మీకు ఇష్టమైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు అలాగే ఈ అమావాస్య మీ కుటుంబంలో ఎన్నో సంతోషాలని తేనుంది ముఖ్యంగా మీ ఇంట్లో సంతానం పిల్లల రాక మిమ్మల్ని ఎంతో హాయి ఆనందాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో మీకు సంతోషానికి అవధులు ఉండవు అలాగే మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఏ చిన్న వ్యాపారంలో అయినా సరే మీకు లాభాలే తప్ప నష్టాలు మాత్రం ఉండవు ముఖ్యంగా కూరగాయల వ్యాపారం చేస్తున్న వారికి చాలా బాగా ఉండబోతుంది మీరు ఈ సమయంలో చేతిదాకా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ముఖ్యంగా మీ శ్రమ మీకు లాభాల్ని విజయాల్ని తెచ్చిపెడుతుంది కావున మీరు ఈ సమయాన్ని మంచిగా వాడుకోండి ఇక కుంభరాశి వారు ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా శివాలయానికి వెళ్లి అర్చన చేయించి తర్వాత గుడి బయట ఉన్న భిక్షులకి తోచినంత దానం చేయండి మరీ ముఖ్యంగా మీరు శివునికి అభిషేకం చేయండి మరియు శివ స్తోత్రాన్ని పఠించండి అప్పుడే మీ జీవితం ఎంతో బాగుంటుంది అప్పుడే మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు